ఒకటి మీకన్నా తక్కువ వాళ్ళు, రెండు మీతో సమానులు, మూడు మీకన్నా అధికులు. ఈ ముగ్గురితో కాకుండా నాలుగో వాడు మీకుండడి. ఏ ప్రాణి ముందు మీరు వెళ్లి నిలబడినా ఒకటి మీతో సమానమై ఉండాలి, రెండు మీకన్నా అధికమై ఉండాలి, మూడు మీకన్నా తక్కువై ఉండాలి. మీకన్నా తక్కువ ప్రాణి కనబడితే కలియబడడం అధికారుల దగ్గర నుంచి ఉంటుంది ఈ లక్షణం. ఆయన పాపం ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, చెప్పిన పని చేసుకుపోతాడు. అంటే ఊళ్ళో పనంతా ఆయన గొప్ప చెప్తాడు. వాడు కాగితం ఇస్తే కలియబడతాడు, వాడు జోలికెళ్ళడు. ఈ పరిస్థితి మీరు చూడాలా, భారతం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్న వ్యవస్థలో దోషాన్ని తప్పుపట్టింది. అందుకని కూర్చున్నది ఆ కుర్చీలో. ఎవడు చెయ్యవలసిన పనిని చేయించడానికి కూర్చున్నాం. ఈ చేతకానితనానికి పనిచేసేవాడా పాడవలసిన వాడు? కాబట్టి నీకన్నా తక్కువ వాడు కనపడితే కలియబడకూడదు, నీతో సమానులు కనపడితే వీడు వృద్ధిలోకి రావాలని కోరుకోవాలి, నీకన్నా అధికుడు కనపడితే ఈర్ష్యపడకూడదు. వారు ఎంత సాధన చేస్తే ఈ స్థితిని పొందారో వారి దగ్గర తెలుసుకుని నేను కూడా స్థితిని పొందాలనుకోవాలి. పెద్దవారిని చూసినప్పుడు వచ్చే అసూయని పూజ్య భావనతో గెలవాలి. సమానుడి పట్ల వచ్చే ఉదాసీనత, ఆ వాడు నేను సమానమే అన్న భావనని, వీడు ఇంకా వృద్ధిలోకి రావాలన్న ప్రేమతో గెలవాలి. నీకన్నా తక్కువ వాడిని చూసినప్పుడు వాడే పాట వినడం కాదు, వాడు కూడా ఈశ్వరుడి అనుగ్రహంతో ఒకనాడు గొప్ప స్థితిని పొందుతాడు. వాణ్ణి గౌరవించడం చేత నేను ఈ స్థితిలో నిలబడగలుగుతాను తప్ప వాణ్ణి అగౌరవపరిస్తే నేను దిగజారిపోతానని నువ్వు తెలుసుకుని ఉండాలి. ఈ మూడు లేని జీవితం అకారణమైన ఆపదల్ని తీసుకొచ్చి కూర్చోపెడుతుంది ఇంట్లో. అప్పుడు మళ్ళీ కనబడ్డ ప్రతి చోటికి వెళ్ళి అయ్యా నాకు ఆపదలు వస్తున్నాయండి, నాకు కష్టాలు వస్తున్నాయండి, నేను ఏమిటో ఇబ్బందుల్లో ఉన్నానండి చెప్పుకోవడం కాదు. నీ జీవితాన్ని దిద్దుకో, నీ ప్రవర్తనని దిద్దుకో, నీ నడవడి దిద్దుకో. నువ్వు భూతముల పట్ల, భూతములు అంటే ప్రాణులు, ప్రాణుల పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. ముగ్గురి పట్ల నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం నీకు వస్తే నీకు కారణము లేనటువంటి ఆపదలు రావు. కారణమున్న ఆపదలంటే చేసిన కర్మకి ఫలితం ఉంటుంది, ఎప్పుడో తెలియక చేసావు కానీ ఫలితం ఉంటుంది. ఇప్పుడు నువ్వు తెలుసుకుని ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఆపదామపహర్తారం దాతారం కర్మ సంపదాం. పాము కరవలసిన వాడిని చీమతో కనిపించి ఈశ్వరుడు విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు వాడు మారేడు, భక్తితో ఉన్నాడు కాబట్టి వాడిని నేను చనకనంటాడు. నమ శివాభ్యాం అశుభామహాభ్యాం. ఈ ఈశ్వర కృప రావడానికి కారణం నీ ప్రవర్తన మార్చుకోకుండా నువ్వు కేవలం ఈశ్వరుడికి వెళ్లి బిల్వదళాలు వేసినంత మాత్రం చేత ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడనుకోవద్దు. ఆ బిల్వదళాలు ఆయన సృష్టిలోవే అని నువ్వు గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. ఈశ్వరుడికి పట్టుకెళ్లి నేను అది చేశాను ఇది చేశాను నేను ఇవ్వడానికి నువ్వు కొత్తగా సృష్టించి రాలేదు. ఈశ్వర సృష్టిలో ఈశ్వరుడికి ఇస్తున్నావు, దానికి నీ ప్రజ్ఞం లేదు. నీకు పుణ్యం ఇవ్వడానికి ఆయన నీ చేత ఇప్పించాడంతే. నీ కొడుకు చేతిలో 10 రూపాయలు నువ్వు పెట్టి అయ్యా నువ్వు ఈ పంతులు గారికి ఇవ్వరా అని నీ కొడుకు చేత ఇప్పిస్తే నేను ఇచ్చాను 10 రూపాయలు, నీ కొడుకు అంటే అది ఎంత అన్యాయమో. అలా ఈశ్వరుడు మారేడు దళాలని సృష్టించి నీ చేతికి మారేడు దళాలు ఇచ్చి నా మీద 12 పుణ్యం ఇస్తాడన్నాడు. ఈశ్వరాయకు అనుగ్రహించి మారేడు దళాలని నిన్న రాత్రికి రాత్రి నా ఎందు ప్రేమ కలిగిన వారు ఎక్కడి నుంచో తెచ్చి మారేడు దళాలు ఇస్తే తెల్లవారేటప్పటికీ ఏకాదశి నాడు నీ దగ్గరకు వచ్చి మారేడు దళోదకంతో అభిషేకం చేసి మారేడు దళాలని నీ మీద పూజ చేయగలిగాను. ఇది కదా నీ అనుగ్రహం అంటే. నాకు పుణ్యం కట్టబెట్టడానికి కావలసిన పరికరాన్ని నువ్వే అందించి నా చేత చేయించి నాకు పుణ్యం కట్టబెట్టావు. ఈశ్వర ఇది నీ అనుగ్రహం అని నువ్వు నిలబడి ఆ ప్రేమని నువ్వు సమస్త భూతములకు పంచిపెట్టిన నాడు ఈశ్వరుడు పరమ ప్రశాంతుడై ఘోరూపాన్ని దాల్చకుండా నీ పట్ల అనుగ్రహాన్ని వర్షించి సంతోషిస్తాడు. అందుకే బలవంతుడైన వాడు ఎవరి పట్ల ఆ బలాన్ని ప్రదర్శించాలి అంటే బలహీనులైనటువంటి వారిని, చెనకుతున్న వాళ్ళని నిగ్రహించడానికి ఉపయోగించాలి తప్ప బలహీనులైన వారిని చెండడానికి తన బలాన్ని ఉపయోగించకూడదు. నీకు జీర్ణమయ్యే శక్తి ఉంది, ఉంది కదానని అదే పనిగా తినకూడదు. నీ శరీరానికి ఎంత కావాలో అంత మాత్రమే పుచ్చుకోవాలి. నీకు ఈశ్వరుడు నోరిచ్చాడు కదానని ఏది పడితే అది మాట్లాడకూడదు. ఏది వేదమును సమర్థిస్తుందో అది మాత్రమే మాట్లాడాలి. దుస్తర్కస్తు విరమ్యతాం అంటారు శంకరాచార్యుల వారు. దుస్తర్కం చేయడానికి నోరు ఉపయోగించకూడదు, వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి నోటిని ఉపయోగించాలి. కాబట్టి నీ బలాన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించాలి. ఈశ్వరుడిచ్చాడు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే ఈశ్వరుడు కూడా కారణం లేని ఆపదనిస్తాడు. తగినంత కారణం లేకుండా నీ బలాన్ని ఉపయోగించి ప్రాణులను చెనకావు కనుక అప్పుడు కారణం తెలియదు. జనమే చేయాలి ఎందుకొచ్చింది ఈ ఆపదాన్ని గుండెలు బాదుకుంటావు.
వెళ్లి జాతక చక్రం చూపిస్తేను చెయ్యి చూపిస్తేను చూసి చెప్పడానికి ఏమి ఉండదు. గ్రహాలన్నీ ఉండవలసిన స్థానంలో ఉంటాయి, నువ్వే లేవు, ఉండవలసినటువంటి ప్రవర్తన. కాబట్టి కారణం లేని ఆపద రాకుండా ఉండాలంటే తగినంత కారణం లేకుండా నీ బలాన్ని ప్రయోగించే స్థితి నుంచి నిన్ను నువ్వు రక్షించుకో.